విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక గత్తం పంచాయతీ జీ బొడ్డాపుట్టు గ్రామంలో గల ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పూర్తిస్థాయి మంచినీటి సౌకర్యం లేక పాఠశాల గిరిజన విద్యార్థినులే సుదీర్ఘ దూరం నుండి నీళ్లు మోసుకుంటున్నారు. ఈ సమస్య వలన కొంతమంది విద్యార్థినులు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు దగ్గరలో ఉన్న కొండ ప్రాంతాలకు వెళ్తున్నారు. దీనివల్ల ఏ సమయంలో ఏమైనా ప్రమాదం జరగవచ్చు, అలాగే వీళ్ళు తెచ్చుకుంటున్న నీళ్లు స్నానానికి వంటి వాటికి ఉపయోగిస్తున్నారని అడగ్గా తాగేందుకు కూడా ఈ నీళ్లే కదని పాఠశాల విద్యార్థులను తెలియజేశారు. సుదీర్ఘ దూరం నుండి పిల్లలు తెచ్చుకుంటున్న బావిలో 3 అడుగులు నీళ్లు మాత్రమే దర్శనమిస్తుంది. విద్యార్థినులు తమ అవసరాల నిమిత్తం నీళ్లు తెచ్చుకునేందుకే ఇబ్బందులు పడుతుంటే పాఠశాలలో వంట వండేందుకు సరిపడా నీళ్లు వీళ్లతోనే మోయిస్తున్నారు. అసలు ఇది బాలుర ఆశ్రమం కాదు, బాలికల ఆశ్రమం. వారి కంటే వీళ్ళకు అనేక సమస్యలు ఉంటాయి. పూర్తిస్థాయి నీటి సౌకర్యం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు గురవుతారు. తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన ఉందా లేదా అనే విషయం ఉపాధ్యాయులకే తెలియాలి. దీనివల్ల కొంతమంది బాలికలు తమ కాలకృత్యాల నిమిత్తం ఆశ్రమం పరిధిలో గల కొండ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పటికే బాలికలపై అత్యాచారాలు, కిడ్నాప్ చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అందరికీ తెలిసిందే. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం గత్తం పంచాయతీ స్థానిక బడ్డాపుట్టు పాఠశాలలో గల విద్యార్థులు గత కొన్ని రోజులుగా వాటర్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థినీలు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు అక్కడ వాటర్ సౌకర్యం లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లేందుకు బయటకు వెళ్తున్నారు. దీనివలన ఏ క్షణాన ఏ ప్రమాదానికైనా సరే గురవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నేడు పాఠశాలలో వంట వండేందుకు 8వ తరగతి 9వ తరగతి పిల్లలతో అక్కడ వార్డెన్ అని కానీ హెచ్ఎం అని కానీ వాళ్ళిద్దరూ కూడా 8th 9th పిల్లలతో వాటర్ నడిపిస్తున్నారు. అలాగే ఈ వాటర్ కూడా తాగడానికి పనికిరాని విధంగా ఉన్నాయి. ఎందుకంటే బురద బురదతోనే చాలా దరిద్రంగా వాటర్ ఉంటుంది. దీనివల్ల గిరిజన విద్యార్థినులకు తప్పనిసరిగా రకరకాల వ్యాధులకు కూడా గురవడం అనేది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అలాగే విద్యార్థులతో పని చేయించడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే పాఠశాల ఉపాధ్యాయులు మనుషులు పెట్టుకొని పని చేయించాలి, కానీ ఇలాగ విద్యార్థులతో పని చేయించడం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా విద్యార్థులను బయటికి వెళ్ళడం ప్రమాదం అని గుర్తించి వారికి రక్షణ కల్పించి వెంటనే వాటర్ సౌకర్యం అందుబాటులోకి వచ్చేలా చేయాలని పలువురు కోరుతున్నారు.